అయ్యా కోడి కొంటది ఏ కాయి కొన్న డైరెక్టర్ అచ్చప్పులు పిక్క. మామూలుగా చేయలేదు భయ్యా పెర్ఫార్మెన్స్. బ్రహ్మానందం గారు ఒక యూత్ అందించారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. సరిపోతుంది మీకు ప్రతి ఒక్కరు అగ్గ ఇవ్వాలా. ఇందులో ఏంటి భయ్యా సినిమా చూసాం డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ తోనే డిఫరెంట్ 5 పాటల కింద ఒక అంటే ఒక సినిమా చూసినట్టు మాకు అనిపిస్తుంది భయ్యా. 5 సినిమాలు చూసినట్టు అనిపిస్తుంది భయ్యా. 5 సినిమాలు కలిపి చూస్తే ఎలా ఉంటుంది అలా ఉందే సినిమా అంటే 5 డిఫరెంట్ క్యారెక్టర్ అసలు దీనికి అసలు అంటే సినిమాలు అందరు తీస్తారు కానీ మెయిన్గా 5 క్యారెక్టర్లు డిజైన్ చేసి దానికి బ్రహ్మానందం గారిని ఇంటరాక్షన్ చేయడం సూపర్ అన్నది అది నాకు బాగా నచ్చింది. వర్డ్ ఆఫ్ మౌత్ మా సినిమాకి ద కీ పాయింట్ అని అనుకుంటున్నాము. సో ఎవ్రీబడి ఆర్ వెరీ వెరీ ఎమోషనల్. అందరికీ చాలా నచ్చుతుంది. ఒక 60 ఇయర్స్ 70 ఇయర్స్ 80 ఇయర్స్ ఏజ్ వాళ్ళు కూడా ఈక్వల్లీ ఎమోషనల్గా రియాక్ట్ అవుతున్నారు. అక్కడే మా మూవీ సక్సెస్ ఉంది అనుకుంటున్నాము. ఈవినింగ్ షోస్కి రేపటికి ఇంకా ద కౌంట్ ద నంబర్ విల్ బి 10 10 10 అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ట్రైలర్తోనే బజ్ పెంచారు సినిమాకి పబ్లిక్తో చూడటం మీకు ఎలా అనిపించింది వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది? వెరీ వెరీ హ్యాపీ అండి. వెరీ జెన్యూన్ రెస్పాన్సెస్ పబ్లిక్ నుంచి ఆడియన్స్ నుంచే కదా మనకు వచ్చేది. బట్ స్టిల్ ఎక్స్పీరియన్స్లో ఏమాత్రం ఎనర్జీ తగ్గలేదు. స్టిల్ ఫస్ట్ టైం చూసిన ఆ ఫ్రెష్నెస్ ఫీలింగ్ ఇంకా ఉంది నాకు. హ్యావింగ్ యాక్టెడ్ ఇన్ ఇట్ కూడా నాకు ఫ్రెష్గా చూసినట్టే ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పైన నా కృతజ్ఞత. యా డెఫినెట్లీ. సో బికాజ్ ఇట్ ఈస్ ఒక కొత్త రకమైన సినిమా కాబట్టి అందరికీ నచ్చుతోంది కాబట్టి చూసిన వాళ్ళందరూ నచ్చిన వాళ్ళందరూ దయచేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వర్డ్ ఆఫ్ మౌత్ చెప్పండి. వర్డ్ ఆఫ్ మౌత్ని మించిన పబ్లిసిటీ లేదు. అండ్ మేము ఇట్లా చాలా జెన్యున్గానే ప్రమోట్ అయితే బాగుంటుంది అని అనుకుంటున్నాం ఫిలిము. వీఆర్ నాట్ గోయింగ్ టు పుష్ ఇట్ ఫోర్స్ఫుల్లీ ఆన్ టు ది ఆడియన్స్. సో దయచేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో పాటు రండి. నేను చూసాను, నేను మా ఫ్యామిలీని తీసుకొచ్చాను. ఇవాళ 10 ఏళ్ళ పాప దగ్గర నుంచి మా గ్రాండ్ పేరెంట్స్ వరకు ఎంజాయ్ చేశారండి. మై గ్రాండ్ ఫాదర్ ఇస్ 80 ఇయర్స్ ఓల్డ్. అందరు ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఎంజాయ్ చేసి యూనో నవ్వి భయపడి టెన్షన్ పడి చివరికి లాస్ట్కి ఒక స్మైల్ తోటి ఒక టీయర్ తోటి బయటకు వచ్చారు. ఐ ప్రామిస్ యూ ఆల్ ద సేమ్ ఎక్స్పీరియన్స్. ఈ సినిమాని ఇంకా ప్రమోట్ చేస్తారా? మీరు చేయమంటే చేస్తానండి, తప్పకుండా చెప్పండి. నేను ఆయన యాక్టింగ్ గురించి మాట్లాడతాను నాకు లేదండి. ఆయన ఉన్న సినిమాలో నేను ఉండటం, ఆయన చెప్పే కథల్లో ఒక కథ నాది అవ్వటం నా అదృష్టం. ఓకే, వీళ్ళందరితోటి సముద్రకని గారు ఒక లీడ్ ఇందులో, శివాత్మిక ఇంకా రాహుల్ విజయ్ లీడ్ ఇందులో, బ్రహ్మానందం గారు స్వాతి గారు లీడ్స్. ఇలాంటి వాళ్ళతోటి ఒక ప్యారలల్గా లీడ్గా చేద్దాం అనేది కూడా నాకు అది చాలా చాలా ప్రివిలేజ్ అండి. పంచతంత్రం సినిమా చూసినా చించా సార్, నిజంగా ఏమన్నా సినిమా పంచతంత్రం సినిమా సూపర్. అసలు బ్రహ్మానందం గారి కోసం అయితే ఇంకో 2 సార్లు బ్రహ్మానందం గారి యూత్ యూత్ కాదు కామెడీ అనుకున్న సెంటిమెంట్ కూడా ఇదిగా తీశారు అన్న. ఎప్పుడన్నా మీరు 5 సినిమాలు ఒకటేసారి చూసారా అన్న? చూడలే కదా. అదే పంచతంత్రం అంటే 5 సినిమాలు కలిపి ఒకేసారి చూస్తే ఎలా ఉంటుంది? ఏ రేంజ్ లో ఆ రేంజ్ లో ఉందన్నమాట పంచతంత్రం. ఒకటి నచ్చింది ఒకటి నచ్చలేకపోవచ్చు అన్న ఉండదు అన్న. ఎందుకంటే నవరాశాలు అన్ని నచ్చుతాయి, అంతా బాగుంది. ఇంకా వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం ఏంది? ఇంకా మెయిన్ గా చెప్పాలంటే బ్రహ్మానందం గారు యాక్టింగ్ ఇది 25 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల భామలు అందరూ లవ్ చేస్తారు భయ్యా. మామూలుగా అందరూ లవ్ చేస్తారు, అంత మంచి సినిమా. స్వాతిని లవ్ చేస్తున్నావు ఏంది కొంపదీసి? స్వాతి గురించి చెప్పాలని ఫీల్ అవుతున్నావు కదా? నాకు తెలుసు స్వాతి అప్పుడు ఎట్లా ఉందో, అష్టచమ్మలో ఎట్లా ఉందో, ఇప్పుడు కూడా అలాగే ఉంది. తన అందం ఎక్కడ తగ్గలే. అష్టచమ్మలో ఏ నడుము ఉందో ఇప్పుడు 2022లో కూడా అదే నడుము భయ్యా, అదే ఫిగర్ మెయింటైన్ చేస్తుంది. బాలకృష్ణ వీళ్ళందరూ బాగుంది పర్ఫార్మెన్స్. బిగ్ బాస్ ఆదర్శ్ బాలకృష్ణ స్క్రీన్ ప్లే డైరెక్షన్ బీజం ఎవ్రీథింగ్ భయ్యా. ఏంటంటే ఒక సినిమా చూసినట్లేదు మాకు, 5 సినిమాలు చూసినట్టు ఫీలింగ్ అయితే వచ్చింది. సో ప్రతి ఒక్కరు చూడండి, మంచి సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ భయ్యా. అన్న స్లో జన్ను వద్దన్న, నువ్వు నాకు తెలుసు ట్రోల్ బ్యాచ్ అని నాకు అర్థమైంది. కానీ 5 సినిమాలు ఎలా ఉంటాయి అన్న? బాగుంది, జెన్యున్ గా నీట్ గా క్లారిటీగా ఉంది. లాగ్ లేకుండా పక్క ఫ్యామిలీ తప్పకుండా చూడొచ్చు. ఏది ఏమైనా బ్రహ్మానందం గారి యూత్ యూత్ అంతే. యా అర్థమైంది అంటే మనకి లేదు దాన్ని, ఇది జుడోషి భాష అంటారు. సో ఆ స్టోరీ వల్ల చాలా వరకు వెళ్తుంది మూవీ. సో స్టోరీ బాగుంది. యాక్చువల్గా ఎగ్జైట్మెంట్ సెకండ్ పార్ట్లో ఎక్కువ ఉండే, ఎందుకంటే ఫస్ట్ నుంచి స్టోరీ వేరేలా జరిగింది. ఇంటర్వ్యూ టైంలో ఏం జరుగుతుంది, అసలు ఏమవుతుంది అనుకున్నాం. సెకండ్ ఎందుకంటే ట్రైలర్ చూసినాం కాబట్టి కొంచెం ప్రామిసింగ్ అనిపించింది. అన్ని హైలైట్స్ ఏ మూవీలో హైలైట్స్ ఎత్తుకోలేం. భగవద్గీతలో ఏం నచ్చిందంటే ఏం చెప్తాం? Thank you.